Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu IT notice la vyavaharam. Aa iddaru videshalaku parar. AP rajakeelalo hot topic ga marina Chandrababu IT notice la vyavaharamlo maro keelaka parinamam chodu chesukundi. ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పరారయ్యారు. యోగేష్ గుప్తాకు ఐటీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంలో ఐటీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఇందులో మరో ఇద్దరు మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చే సమయంలో ఆ ఇద్దరు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నెల 5న వాసుదేవ్ దుబాయ్కు, పిఏ శ్రీనివాసరావు 6న అమెరికాకు వెళ్లినట్లుగా నిర్ధారించారు. తెలుగుదేశం హయాంలో 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ నుంచి 118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2016లో నాటి సీఎం చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జీ పళ్లెంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్దసాని సబ్ కాంట్రాక్టర్గా అవతారమే ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జీ పళ్లెంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాస్తవ పార్దసాని నివాసంలో ఐటీ తనిఖీలు నిర్వహించింది. అనంతరం మనోజ్ను విచారించారు. బోగస్ కాంట్రాక్టుల వరకు ఆటల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ వెల్లడించింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్టులు పొందారు, అందుకు ఎలా డబ్బు సమకూర్చారు, ముడుపులు ఎలా చేతులు మారాయి అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు మనోజ్, శ్రీనివాస్ ఇద్దరు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించడంతో ఆదాయ పన్ను శాఖ తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.